ఎంత సంపాదించినా డబ్బు నీళ్ళలా ఖర్చవుతుందా? సంపాదన చాలటం లేదా? డబ్బులు నిలవటం లేదా? డబ్బులు ఎలా వస్తున్నాయో అలాగే ఖర్చవుతున్నాయా? ఈ ప్రశ్నలు అడగాల్సినవా. ఎవరింట్లో చూసినా ఇదే భాగవతం. ఈ రోజుల్లో ఇంట్లో ఎందరు సంపాదిస్తున్నా ఖర్చులు మాత్రం మోపెడు. అలానే మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే వాస్తు శాస్త్రం, జ్యోతిష శాస్త్రం చెప్తున్న ప్రకారం కొన్ని సూచనలు పాటిస్తే దాంతో మీకు ధనప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యవంతులవుతారు, అంతా శుభమే కలుగుతుంది. డబ్బు పోవటం అనేదే జరగదు, అంతా రాబడే. బాగుంది కదా, అరేవా అనిపిస్తున్నాయి కదా. మరెందుకు ఆలస్యం? ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్, పసుపు. ఓ పసుపు రంగు వస్త్రంలో కొంత పసుపు వేసి దాన్ని బాగా ముడివేసి ఆ మూటను దిండు కింద పెట్టి నిద్రించాలి. అంతే, ఆ తరువాత మీ జీవితంలో కలిగే మార్పుల్ని మీరే గమనిస్తారు. ఇలా చేయటం వల్ల ధనం బాగా కలిసి వస్తుందట, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయట. ఇక సెకండ్ టిప్, రాగి పాత్రలో నీరు. ఓ రాగి పాత్రలో నీటిని పోసి ఆ పాత్రను మీరు నిద్రించే బెడ్ కింద పెట్టుకోండి. అలా వీలు కాకపోతే ఆ పాత్రను బెడ్ పక్కనే ఉంచుకోవచ్చు. ఇక థర్డ్ టిప్, ఓ చిన్న ఎర్ర చందన ముక్కను మీరు నిద్రించే దిండు కింద పెట్టుకొని రాత్రిపూట పడుకోండి. ఇలా చేయటం వల్ల సూర్యభగవాని ఆశీస్సులు లభిస్తాయట, అంతేకాదు సంపద కూడా బాగా వృద్ధి చెందుతుందట. ఇక ఫోర్త్ టిప్, వెండి పాత్ర, ఆభరణాలు. ఎస్, ఓ వెండి పాత్రలో నీటిని పోసి పైన చెప్పినట్టుగా బెడ్ కింద లేదా బెడ్ పక్కన పెట్టుకోవాలి. లేదంటే వెండితో చేసిన బ్రేస్లెట్లు కానీ చెవి రింగులు కానీ ధరించవచ్చు. అలా చేస్తే ధనం బాగా సమకూరుతుందట, ఏదనుకున్నా వెంటనే జరిగిపోతుందట. ఇక ఫిఫ్త్ టిప్, బంగారాభరణాలు. బంగారంతో చేసిన ఆభరణాలని దిండు కింద పెట్టుకుని నిద్రించాలి. లేదంటే ఓ కాంస్య పాత్ర నీటిని పోసి దాన్ని బెడ్ కింద లేదా బెడ్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల జాతక చక్రంలోని మంగళ దోషం పోతుందట, అంతేకాదు దీంతో నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా వస్తుందట, ఐశ్వర్యవంతులు కూడా అవుతారట. ఇక సిక్స్త్ టిప్, వెండి చేప. వెండితో చేసిన చేపను బెడ్ కింద పెట్టుకోవాలి. లేదంటే వెండి పాత్రలో కొంత నీటిని పోసి దాన్ని బెడ్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల వాస్తు ప్రకారం అనుకున్నది జరుగుతుందట, సంపద కూడా బాగా వస్తుందట. ఇక సెవెన్ టిప్, ఇనుప పాత్ర. ఇనుముతో చేసిన పాత్రలో కొంత నీటిని పోసి బెడ్ కింద లేదా పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఓ నీలం రాయిని దిండు కింద పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల శనిదేశం పోతుందట, అంతా శుభమే కలుగుతుందట, ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి. ఏమో గుర్రం ఎగరవచ్చు, ఏమంటారు?